मुख्यमंत्री जगन रेड्डी अनंतपुरम जिला पर्यटन प्लाप शो गा निलिचिंदनी माजी मंत्री टीडीपी पोलिट ब्यूरो सभ्युलु काल्व श्रीनिवासुलु विमर्शिंचारु। रायदुर्गम तन निवासंलो विलेकर्लतो मात्लाडारु। ఎస్కే జేఎన్టీ యూనివర్సిటీల విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ సభకు తరలించడం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు। ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైసీపీ మీద అత్యుత్సాహంతో విద్యార్థులను తరలించారన్నారు। జేఎన్టీ యూనివర్సిటీలో ఇంటర్నల్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి మరీ విద్యార్థులను సీఎం సభకు తరలించడం ఏంటని కాలువ ప్రశ్నించారు। నార్పల చుట్టుపక్కల మండలాల్లో ఇటీవల వడగండ్ల వానకు దాదాపు 230 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందన్నారు। నార్పల సభలో పంట నష్టం గురించి జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమన్నారు। భారీగా నష్టపోయిన అరటి తోట రైతులకు ఎందుకు భరోసా కల్పించలేదని జగన్ను నిలదీశారు। కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు జీవనాడి అయిన హంజరినీవ కాలువ విస్తరణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని కాలువ ప్రశ్నించారు। జీడిపల్లి బైరవాణి తిప్ప పేరూర్ ప్రాజెక్టుల ఊసే ఎత్తుకపోవడం బాధ్యత రహితమన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జిల్లాకు వచ్చి వసతి దీవెన నిధులను बटन नొక్కి విడుదల చేయడానికి ఒక సభ పెట్టాడు। సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడు ఆ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలను అంత ముందు పార్టీ అధ్యక్షుడి హోదాలను ఇచ్చిన హామీలు నెరవేర్చిన తీరు ఇంకా చేయాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం ఆనవాయితీ। సాధారణంగా ఏ నియోజకవర్గానికి వచ్చినా ఆ నియోజకవర్గానికి కొన్ని వరాలు ఇవ్వడం ఆ జిల్లాకు ఏం చేస్తామో చెప్పుకోవడం పరిపాటి। కానీ ఈ రోజు జగన్ రెడ్డి సభ ఒక ఫ్లాప్ షో। ఎందుకు ఈ మాట అంటున్నానంటే జనము రాక రారని భయంతో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ విద్యార్థులను బస్సులు పెట్టి మరీ తోలారు। ఎస్కే యూనివర్సిటీ నుంచి అట్లాగే జేఎన్టీయూ నుంచి విద్యార్థులను పెద్ద సంఖ్యలో తోలారు। నాకు తెలిసి యూనివర్సిటీల చరిత్రలో ఒక ముఖ్యమంత్రి సభకు యూనివర్సిటీ విద్యార్థులను తరలించడం మొట్టమొదటిసారి। అంటే ఆ వైస్ ఛాన్సలర్లు వైసీపీ కార్యకర్తల లేదా వైసీపీకి బాకా కొట్టే వాళ్ళ నాకైతే అర్థం కావడం లేదు। కానీ యూనివర్సిటీ విద్యార్థులను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి సభకు తరలించిన దాఖలాలు లేవు। ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అత్యుత్సాహంతో విద్యార్థులందరినీ బస్సులో పంపించాడు। జేఎన్టీయూలో అయితే మరీ దారుణంగా ఇంటర్నల్ పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసి ముఖ్యమంత్రి సభకు విద్యార్థులను తోలారు। అంటే ఎంత దిగజారిపోయిందో ముఖ్యమంత్రి ప్రతిష్ట ముఖ్యమంత్రి సభ ప్రతిష్ట దీన్ని బట్టి మనకు అర్థమవుతారు। సభ విద్యార్థులకు సంబంధించి అయి ఉండొచ్చు కానీ యూనివర్సిటీ విద్యార్థులను ముఖ్యమంత్రి సభలకు తీసుకుపోయే ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు ఆ రెండు యూనివర్సిటీల ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారని కూడా నేను భావిస్తాను। వీళ్ళ వల్ల ఈ జిల్లా కలుగుతున్న నష్టాలు ఇవన్నీ లెక్కేసుకుంటే మరో 20-25 సంవత్సరాలు జిల్లా వెనక్కి వెళ్ళిపోయింది। కాబట్టి జిల్లా ప్రజలారా ముఖ్యమంత్రి నైజాన్ని మీరు గ్రహించండి, ముఖ్యమంత్రి నయవంచన అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి మోసకారి హామీలపైన అప్రమత్తం కావండి, చైతన్యవంతులు కావండి। చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనంతపురం జిల్లాకు న్యాయం చేస్తారు, అనంతపురం బతుకులను మారుస్తారు, ఈ జిల్లా రైతులకు సహాయం చేస్తారు, పరిశ్రమలు తెస్తారు, సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తారు, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించమని ప్రజలు నేను వేడుకుంటా ఉన్నా। ఈ మోసకారి వైసీపీ ప్రజాప్రతినిధుల
భరతం పట్టమని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.